కొండూరుకు సంబంధించి మనం గొప్పగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు దాదాపు ఖరారు అయిపోయినట్టే, ఎలాంటి తలనొప్పులు రెండు పార్టీలకి లేవు. కెలారు రోసయ్య ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తిరిగి ఆయనే రంగంలో దిగబోతున్నారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మనం ఇందాకలే చెప్పాను, మండలిలో వైసీపీ పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రికి కెలారు రోసయ్య స్వయాన అల్లుడు. ఒక రకంగా ఉమారెడ్డి కుటుంబానికి ఈసారి మూడు పదవులు దక్కినట్టే. ఎందుకంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా కేబినెట్ ర్యాంకులో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమారెడ్డి వెంకటరమణకు గుంటూరు లోక్సభ స్థానం అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఛాన్స్ ఇచ్చింది. అలాగే కెలారి రోషయ్య తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొన్నూరు నుంచి రంగంలో దిగబోతున్నారు. అలాగే ధూళిపాల నరేంద్ర, ధూళిపాల నరేంద్ర అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా ఆయన డబుల్ హ్యాట్రిక్ మిస్ అయిపోయారు. అంటే ఐదు సార్లు వరుసగా విజయం సాధించిన నేత ధూళిపాల నరేంద్ర, సీనియర్ పొలిటీషియన్, పొన్నూరులో టెస్ట్ వేసేశారు ఒక రకంగా రాజకీయంగా. అలాంటి ధూళిపాల నరేంద్ర హవాకు కెలారి రోషయ్య చెక్ పెట్టారు. మరి ఈసారి కూడా చెక్ పెడతారా, లేదంటే తిరిగి ఇది నాదే, నా స్థానం ఇదే, తిరిగి నేను మళ్ళీ గెలిచి చూపిస్తానని ధూళిపాల నరేంద్ర అంటున్నారు కాబట్టి తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ కొంత ఆసక్తికరమైన పోరే ఉంటుంది. కెలారి రోషయ్య వర్సెస్ ధూళిపాల నరేంద్ర మధ్య ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి.